ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నావు? టీడీపీ వస్తే బాగుంటుంది. గుడిపాటి రవికుమార్ ఎందుకని? బాగుంటుంది. బాగుంటుంది అంటే ఏంటి? అభివృద్ధి సంక్షేమాలా ఏంటి? అన్ని చేస్తున్నాడు కదా. అది ఓకే. పోయినసారి ఎవరికి వేసావు ఓటు? పోయినసారా? పోయినసారి వైసీపీ. వైసీపీకి వేసావు? ఓకే. ఈసారి మార్చుకుంటున్నావు? మార్చుకున్నావు. ఓకే. ఏమైనా రీజన్ ఉందా? ఏమన్నా బాగానే ఉంది. ఆ రీజన్ ఏంటి మార్చుకోవడానికి? మార్పుటు పోయేసరికి ఎత్తనయ్యా. ఎందుకని? బాగానే మనకు బాగానే ఉంది లైన్. లైన్ బాగుంటప్పుడు ఎందుకు? లైన్ అంటే ఎలాంటి లైన్? అదే కమ్మకు తినడం మొద్ద. సంక్షేమాలు అందుతున్నాయి? సంక్షేమాలు అందుతున్నాయా? పెన్షన్ వస్తుంది, పెన్షన్ బాగా ఇబ్బంది లేదు. ఖమ్మం బౌద్ధును అది వ్యాపారం చేసుకుంటున్నాం. అయితే మీ వరకు ఖచ్చితంగా వైసీపీకి? ఏం బాధలేదు అయ్యా, దేశం మొత్తం వేస్తున్నారు. మా ఒక్కళ్ళం కాదు, ప్రతి వాళ్ళు ఏ ఇంట్లో బయటనా ఖమ్మం బాగానే చేసుకుంటున్నారు. ఇబ్బంది లేదు, ఏ ఇల్లు కూడా తేడా లేదు. ఉండోడికి లేనివాడికి అందరికి ఎత్తుండే ఖమ్మం తింటున్నారు, ఖమ్మం చేసుకుంటున్నారు. ఒక పార్టీ ఏంది, ఒక పార్టీ అసమే కాదు మనకి. ఇబ్బంది లేదు. అది అంటే మీరు పార్టీని చూసేస్తున్నారా, లీడర్ని చూసేస్తున్నారు? సరే, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అన్ని న్యాయం చేస్తాడు, బాగుంటుంది. ఓకే. ఇంకా టీడీపీ వస్తుంది సార్? పైన కూడా అదే వస్తుంది. పైన కూడా అదే వస్తుంది అని కోరుకుంటాను. ఎన్ని సీట్లు రావచ్చు అనుకున్నారు? 145-150 దాకా వస్తాయి అనుకుంటున్నారు. జగన్ గారికి వచ్చిన సీట్లు అన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? వస్తాయి సార్. వస్తాయి, నమ్మకంగా వస్తాయి. ఈసారి మార్పు వచ్చేసింది, చాలా మార్పు వచ్చింది. రీజన్ ఏంటి ఇక్కడ లోకల్ గా ఆయన బలమా లేకపోతే పార్టీ నుంచా? ఆయన బలం ఏముంది, మనగా ఈయన బుజ్జ గుట్టిపాటి రవికుమార్ గారు చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరు పోయినా కానీ సాయం చేస్తాడు. ఆయన మంచివాడు కాబట్టి ఈ అభివృద్ధికి ఆయన అన్ని బాగా చేస్తాడు. అతను ఫస్ట్ నుంచి ఇది 5వ సారి ఎమ్మెల్యే అక్కడికి అతను గెలవటం, మళ్ళీ అతనే వస్తాడు. అంటే ఆయన వ్యక్తిగా వేస్తున్నారా, పార్టీని చూసేస్తున్నారా? మేము పార్టీ రామారావు టైం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానత వేస్తున్నారు. ఎవరు వచ్చినా మేము తెలుగుదేశమే వేస్తాం. తెలుగుదేశమే వేస్తాం. ఎట్టుంది బిజినెస్? పూల బిజినెస్. బుజ్జిగారు వస్తే బాగుంటుంది. బుజ్జిగారు అంటే టీడీపీ? అదే గొట్టుపాటి రవికుమార్ గారు. అవును. ఓకే. ఎందుకని? అభివృద్ధి చెందుందని అర్థంకే. ఓకే. అంటే పార్టీని చూసేస్తున్నారా లేకపోతే వ్యక్తిగా ఆయన చూసేస్తున్నారా? వ్యక్తిని బట్టి, పనిచేసే వ్యక్తిని బట్టి చేస్తాను. ఓకే. పోయినసారి ఎవరికి వేసావు ఓటు? బుద్ధిగారికి వేసావు. పోయినసారి కూడా వేసావు? ఓకే. ఈసారి కూడా ఆయనకి వేస్తాను. ఆయనకి వేస్తాను. పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? పైన చంద్రబాబు గారు రావాలి. అన్నీ చేస్తున్నాడు. మా ఇల్లు కట్టించాడు, ఇంటికి డబ్బులు ఇచ్చాడు. సంక్షేమాల కారణమా? అన్ని పథకాలు బాగా చేస్తున్నాడు. పిల్లకాయలకి బట్టలు ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మళ్ళా జగనే రావాలి, మళ్ళా జగనే రావాలి. సార్ ఎన్ని సీట్లు రావచ్చు అనుకున్నావు? 150 తక్కువ రా జగన్ గారికి. అంటే సేమ్ మళ్ళీ రిపీట్, 150 కౌంట్ మళ్ళీ రిపీట్ అనుకో. పోయినసారి ఎవరికి వేసావు ఓట? గుట్టపాటి రవికుమారా? రీజన్ ఆయన అంటే పర్సన్ గా ఆయన్ని చూసేస్తారా లేదా పార్టీని చూసేస్తారా? పార్టీని చూసే తెలుగుదేశం చూసేస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? ఎవరు 100 వస్తాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపిస్తారు?